ఈ వీడియోలో స్టాపింగ్ సైట్ డిస్టెన్స్ని బేస్ చేసుకొని కొన్ని సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏ కార్ ఈజ్ మూవింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 72 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ఏ రోడ్ హ్యావింగ్ 2% అప్వర్డ్ గ్రేడియంట్. సో అప్వర్డ్ మీన్స్ పాజిటివ్. ఇఫ్ ద రియాక్షన్ టైమ్ ఆఫ్ డ్రైవర్ ఈజ్ 1.5 సెకండ్. సో డ్రైవర్ యొక్క రియాక్షన్ టైం అనేది 1.5 సెకండ్. అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, సో ఎఫ్ ఈక్వల్ టు 0.15. క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై వెహికల్ బిఫోర్ కార్ స్టాప్స్ ఫైనలీ. సో అంటే మనం ఎస్ఎస్డి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్ఎస్డి యొక్క ఫార్ములా వచ్చి విటీ ప్లస్ వి స్క్వేర్ బై 2g ఎఫ్ ప్లస్ ఎన్. సో ప్లస్ ఎన్ అనేది ఇక్కడ అప్వర్డ్ గ్రేడియంట్ కాబట్టి ప్లస్ అనేది ప్లస్ ఎన్ వాల్యూ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డౌన్వర్డ్ గ్రేడియంట్ అయితే మైనస్ ఎన్ అయితే వస్తుంది ఫార్ములాలో. సో ఈ వాల్యూస్ అన్నీ మనకు ఆల్రెడీ గివెన్ డేటాలో ఇచ్చున్నాడు. సో వి వాల్యూ 72 కిలోమీటర్ పర్ అవర్, మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 72 × 5/18. సో దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే 20 మీటర్ పర్ సెకండ్ అయితే వస్తుంది ఈ వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా జీ వాల్యూ వచ్చి 9.81. ఎఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ లాంగిట్యూడ్ ఫ్రిక్షన్ వాల్యూ అనేది 0.15. ఎన్ వాల్యూ వచ్చి 2%. 2% అంటే 2/100. సో ఈ వాల్యూస్ అన్నీ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం సో ఈ ఫార్ములాలో. సో ఫైనల్గా ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకు 150 మీటర్ ఈ వాల్యూ అయితే వస్తుంది. సో ఈ 150 మీటర్ అనేది ఎస్ఎస్డి వాల్యూ. 150 మీటర్ అనేది ఎస్ఎస్డి వాల్యూ. సో ఈ విధంగా మనకు ఆ వెహికల్ యొక్క వెలాసిటీ, డ్రైవర్ యొక్క రియాక్షన్ టైం, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ, అదేవిధంగా గ్రేడియంట్ వాల్యూ ఇస్తే మనం ఈ విధంగా ఎస్ఎస్డి వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.